పరి చేసి పెట్టేవాడు, వంట చేసి చాలా బాగా చేసేవాడు. ఆయన చేస్తుంటే భోజనాలు చేయటానికి పాపం 10 మంది కూడా చేరేవాడు. ఆ తమ్ముడు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. అంటే అదంతా మనబోటి బాబు సార్తో లౌక్యం. అంటే బాగా ఎలక్షన్స్ నుంచి ఉంటే ఎక్కడ ఒక కాన్స్టిట్యూషన్లో గెలిచే రకం. వాడేం చేసేవాడు, బాగా చేసినటువంటి పులుసు కొంత వేరే తీసి నీళ్లు కలిపేసి కొంతేమో స్వామివారికి తమకి వేరే అట్టి పెట్టుకున్నాడు. శుభ్రమైనటువంటి పులుసు నీళ్లు కలపండి. ఒకరోజు చూశాడు స్వామివారు. రెండో రోజున కలపనిచ్చి తర్వాత అందరూ కూర్చోండి నేను వడ్డిస్తానని ఆ బయట ఉన్న వాళ్ళకి వాళ్ళు అట్టి పెట్టిన పులుసు వడ్డించి నీళ్ల పులుసు వీళ్ళందరికీ వడ్డించాడు. వాడు మరి మోక్షం అంటారు, అదింటారు ఇదింటారని వెధవాగుడు వాగినటువంటి వాడు ఉన్నాడే, వాడేం చెప్పాడు తెలుసిన? అంటే పని పాట లేకుండా ఏదో సరదా సినిమాకి టికెట్ దొరక్క వచ్చి వెళ్ళినటువంటి వాడు అక్కడికి, ఆయన చూద్దాం ఏమిటో అని. ఆ వాడు ఏమన్నాడు తెలుసిన? వెళ్ళి స్వామి ఏమన్నా సరే వచ్చాను, వాళ్ళు వెళ్తున్నాను ఇప్పుడు. ఇది అమ్మ వజ్రోత్సవ సందర్భం. ఇది ఒక్కటే డిస్టర్బెన్స్ కాదు, 10 గంటలకు వెళ్ళాలి. అలాగే అందరు ప్రసక్తి ఒక్కటే డిస్టర్బెన్స్ కాదు. వస్తా కనుక ఏదన్నా చేత అయితే బంగారం చేయటం, లేకపోతే లక్షల రూపాయలు పుట్టించడం చేస్తే వరుసన ఈ దేశంలో ఉన్నటువంటి బీదలు సాధలు వీళ్ళందరికీ మనం అన్నం పెట్టచ్చు కదా అన్నాడు వాడు. ఆ వచ్చినవాడు అంటే ఈయన అన్నాడు నవ్వి, మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె నాయన అన్నాడు. ఎందుకు అన్నాడో వాడికి తర్వాత కొన్ని నెలల దాకా అర్థం కాలేదు ఆ మాట. అంటే మనం చేయగలిగింది ఏదన్నా అనుకుని లాభం, కానీ ఎలాగో చేయం కాబట్టి చేయలేదు అనుకుంటే లాభం తుచ్చుడు అని అర్థం ఆ మాటకి. అంటే ఎలాగో చేయమనే నమ్మకంతో అనుకుంటున్నాడు వాడు. కొన్ని వేల మందికి బీదవాళ్ళందరికీ అన్నం పెట్టడం అంటే మనం ఎలాగో చేయలేం కాబట్టి చేయమని ధైర్యం నమ్మకం అంచేత దాని గురించి గట్టుగా వాగుతున్నావు అని అర్థం ఆ మాటకి. నిజంగా పెట్టగలుగుంటున్న వాగుతావా? చాలా మంది ఉన్నారు కదా, లక్షాధికారులు కోటీశ్వరులు కనీసం 1000 ఈశ్వర్లు 100 ఈశ్వర్లు. వాడు వాగుతాడా? చాలా జాగ్రత్తగా ఉంటాడు వాడు డబ్బుని గురించి, వాడు లౌక్యంగా ఉంటాడు. నువ్వు కూడా కొంచెం పట్టాల మీద ఎక్కడ మొదలెడితే ఈ వాగుడు వాగవని అర్థం ఆ మాటకి. ఏది మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనెలరా అన్నాడు ఆయన. అదే సమాధానం ఆయన చెప్పిన మాటకి అర్థం. కనుక ఇష్టదేవత సంప్రయోగం అనే మాటకి స్వచ్ఛంగా సమస్తమైనటువంటి కోశములు పరిశుద్ధి చెందుతాయి ఈ పని చేస్తుంటే, స్వాధ్యాయం జరుగుతూ ఉంటే. ఇంకొక దానివల్ల జరగవు కోశములు పరిశుద్ధి జరగటం అనేటువంటిది, వేదాంతం చెప్పుకుంటే జరగవు, పంచీకరణం చేసుకుంటే జరగవు. ఋషుల వాక్కులలో ఉన్నటువంటి ముక్కలు కొన్ని తీసుకుని పురాణమో ఉపనిషత్తో ఇతిహాసమో వేదమో అవి ప్రవచనం చేసుకుంటూ మనం చదువుకుంటూ ఇంకోటి చెప్పుకుంటూ లేదా పెద్దలు చెబుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మనం వింటూ ఈ రెండు అలవాట్లు పోగొట్టుకోకుండా ఉన్నప్పుడు పరిశుద్ధి అవుతూ ఉంటాయి. ఎంత లోపలి మనలో ఉన్నటువంటి పొరలు పరిశుద్ధి అయ్యో, మనం ఉపాసన చేస్తున్నటువంటి ఇష్టదైవము అంత పరిశుద్ధమైనటువంటి ద్రవ్యముతో చేయబడినటువంటి ఇష్టదైవం. రాను 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 క్రమంగా చిట్ట చివరికి ఆనందమయ కోశముతో చేయబడినటువంటి మూర్తి అవుతుంది. అనగా అంతర్యామిమయమైనటువంటి ఇష్టదేవత మూర్తి, అంతకంటే కావలసినటువంటి దీనికి అండి. అది ఇక్కడ ఆయన చెప్పింది. కనుక ఈ సూత్రాన్ని కూడా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. అంతేగాని మనం అనుకున్న ఇష్టదేవతని వాడి మీద వీడి మీద ప్రయోగించడం కాదు సంప్రయోగం. అంటే వాడు మళ్ళీ ప్రయోగిస్తాడు, కోర్టులో కేసు వెళ్ళడానికి వాడు ఆంజనేయ మంత్రం చేస్తే వాడు రామ మంత్రం చేస్తాడు. ఏమంటే తక్కువ వాడేమిటి అంటే, లక్ష ఆంజనేయ మంత్రం చేస్తే మొహమాట పెట్టి ఆయన చేత కోర్టులో కేసు గెలిపించవచ్చునని ఈ తుచ్చుడు అనుకుంటే, వాడు లక్షన్నర రామమంత్రం చేసి వాడి రాముడి చేత ఈ ఆంజనేయుడిని నోర్మయ్యి అని అనిపిస్తాడు. అది సాధ్యమైతే ఇది సాధ్యమే. ఎందుకంటే వీడెంత తుచ్చుడో వాడెంత అంటే గంతకి తగిన బొంతేగా వాళ్ళిద్దరికి ఓడికోడు దొరికేది. ఇక్కడ వాడన్నది ఆంజనేయుడు కాదు, వాడన్నది రాముడు కాదు,
అంటే వీడు తుచ్చుడు, వాడుకు అల్పుడు. వీళ్ళ మనస్సులో ఉన్నటువంటి భావ పరంపరలో ఉన్న చెత్త చేయబడిన రెండు విగ్రహములు, జాగ్రత్తగా ఉండాలి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కోర్టులో కేసు పెట్టాడు అనవసరంగా, పోర్చేరి కేసు. 5,000 రూపాయలకి ప్రో నోటు మా గుంటూరులో మా చిన్నప్పుడు. పాపం ఆయన తీసుకుని లేదు పెట్టలేదు, నోటు పుట్టించి కేసు పెట్టాడు. పెట్టి వసూలు చేస్తా చూడు, ఆంజనేయ మంత్రం చేస్తున్నాను అన్నాడు. జరిగింది కథ అని దీనికి ఏమంటావు అన్నాడు. మనం అనేది ఏమిటి, అవతల ఆంజనేయుడు ఉన్నాడు, ఇతను నువ్వు ఉన్నావు, అవతల ఆయన ఉన్నాడు, మధ్య నేనెందుకు అనటం అని అంటే ఏం లేదు, మిరియాలతో హోమం చేస్తున్నాను అన్నాడు. ఆంజనేయ స్వామికి మంటెక్కిపోయి పని చేయాల్సిందే ఇంకా, అంటే దిక్కు లేదన్నాడు ఆంజనేయ స్వామి. అది వాడికి ఆంజనేయ స్వామి మీద ఉన్నటువంటి ఐడియా, అగ్లీ ఐడియా అనేటప్పుడు సరే అడిగేసి ఇది చేసి కేసు గెలిచాడు. ఇప్పుడు ఏమంటావు అన్నాడు. నేననేందుకే ఉందయ్యా, వాడు ఆంజనేయ స్వామి మీ ముగ్గురు అనుకోవాలి. సరే వాడు హైదరాబాద్లో పైకోర్టుకు వెళ్ళాడు, ఏం చస్తాడా, నలుగురు కలిసి నువ్వు తీసుకోలేదు కదా దిక్కుమాలింది, వీడు డొక్కజిం పేదం పెట్టమన్నారు, పెట్టి అందరూ కలిసి డబ్బులు సందావేశం వాడిని పంపించారు. ఆ నుంచి ఆ రోజు నుంచి వీడికి పట్టుకుంది దశ, రెండవ దశ. కేసు 1.5 సంవత్సరం నడిచింది. 1.5 సంవత్సరం వాయిదా ఉన్నప్పుడల్లా వీడు గుంటూరు నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి గుంటూరుకి ఎన్ని వాలంబునని చుట్టి నేలం పడం కొట్టి అన్నీ అయిన తర్వాత దిక్కు లేకుండా ఓడిపోయినాడు. సమస్తం ప్రూవ్ అయిపోయి కింద కోర్టులో వాళ్ళకు కూడా తాకీదులు వచ్చినాయి. వచ్చి వీడికి మొట్టమొదటి నుంచి జరిగినటువంటి ఖర్చులు గయా పైస దగ్గర నుంచి వీడి చేత కక్కించారు వాడికి. ఏమంటావు ఆంజనేయ స్వామి అంటే ఆయన తోక మీద ఉన్న వెంట్రుకలు లెక్కింపగల వాడేవాడు. అంతే కనుక మనం ఆరాధించిన వాడు ఆంజనేయుడు కాడు, మనలో ఉన్నటువంటి తుచ్చభావం. కనుక ఇష్టదేవత అనేటువంటిది ఎప్పుడు కూడా మనకు రిలేటివ్గా ఉంటుంది, కానీ ఇష్టదేవత అన్నంత మాత్రాన ఆయన భగవంతుడు అని అనటానికి వీల్లేదు. మనలో ఏ సరుకుంతో దాంతో చేయబడి ఉంటుంది, పోలేరమ్మ ఉంటుంది. మరి ధూపం వేస్తారు చూసారా, అంటే అగరొత్తులు వేస్తారు, కర్పూరం వేస్తారు చూస్తాం, ఒక్కొక్క చోట గుగ్గిలం వేస్తారు, వాతావరణం మారుతుంది. ఒక్కొక్క చోట కోపడకండి ఎండబెట్టినటువంటి కోడిపెంట ధూపం వేస్తారు తెలుసిన, ఎందుకని వాడికి కావలసిన వాతావరణం వేరు. ఎందుకంటే మంత్రం చేస్తూ ఉంటే వాడు అక్కడ బుడ్డి కొట్టి వచ్చి కూర్చుంటాడు, ఎందుకంటే వాడి ఇష్టదేవతకు అది కావాలి. ఇష్టదేవత అంటే అర్థం దేంతో చేయబడినది, సారా దునియా, అది వాడికి ఇష్టదేవత అంటే అర్థం. మరి ఇన్ని ఇష్టదేవతలే కదా దిక్కుమాలింది. అందుకని యోగాభ్యాసం చేసుకుంటూ మీరు ఏదో ఒక మంత్రం చేసుకోండి. మీరు గాయత్రి చేసుకున్నా సరే, మరి శివమంత్రం చేసుకున్నా సరే, విష్ణు మంత్రం చేసుకున్నా సరే, మీ ఇష్టం ఏదైనా సరే, కానీ ఇది స్వచ్ఛమవుతున్న కొద్దీ మీకు శుద్ధ స్ఫటిక సంకాశము స్వచ్ఛము అయినటువంటిది సర్వాంతర్యామి ఒక రూపంలో కనిపించటం మొదలెట్టి అన్ని రూపాల్లోనూ కనిపిస్తాడు. లోకంలో తిరుగుతున్నటువంటి నర పశుపక్ష్యాదులందరిలోనూ కూడా ఆ ఇష్టదేవత రూపం కనిపిస్తుంది. ఇది అప్పుడు ఇష్టదేవత ప్రయోగము జరుగుతుంది. మీరు ఎవరిని ఏది అడిగినా అడగకపోయినా మీకు చేసి పెట్టేది ఇష్టదేవతే కానీ ఇంకెవరు చేసి పెట్టరు. మీరు సేవ చేసుకునేది ఇష్టదేవతే కానీ ఇంకెవరికి కాదు అంతర్యామిలో. ఆ స్థితి వస్తుందని చెప్పాడు. ఇది 44వ సూత్రం. తర్వాత ఈశ్వర ప్రణిధానం కూడా చెప్పాడు కదా. ఈశ్వర ప్రణిధానం అంటే ఏం చేయమని చెప్పాడు, తస్య వాచక ప్రణవః అంటే వాణ్ణి గొంతెత్తి పిలుచునట్టి వాక్కు ప్రణవము అని అనుకుని ప్రారంభించి ఓం అంటూ వినమన్నాడు. ఓమి చేతదక్షరం ఉద్గీరం ఉపాస్యేత తస్య వాచక ప్రణవః, అజ్ఞానంతో వాణ్ణి పిలిచేటువంటి వాక్కు ఓం అనేటువంటి భావంతో మనం ప్రారంభించగా కొంతకాలం వెళ్ళేటప్పటికి తస్య వాచక ప్రణవః అంటే వాడి పిలుపు లేక వాడు లోపల నుంచి వేస్తున్న కేక ప్రణవం అనేటువంటి జ్ఞానం మనకు పుడుతుంది. కనుక ఈ కేక మనం వేస్తూ ఉన్నది అనేటువంటి తుక్కు అభిప్రాయం దగ్గర నుంచి ఈ కేక మన చేత వేయిస్తున్నాడు, మనలోంచి వేస్తున్నాడు అనేటువంటి జ్ఞానోదయం కలుగుతుంది. అది ఈశ్వర ప్రణిధానం అంటే. అది ప్రణవోపాసన వల్ల ఒక్కదాని వల్ల మాత్రమే సాధ్యం. ఇంకా ఎన్ని మంత్రాలు చేసినా ఎవరు చేసినా ఓంకారం ఒక్కదాని వల్ల మాత్రమే సాధ్యం. అయితే అందరూ ఓంకారం చేయవచ్చా,
కలియుగంలో అందరి చేత తలో రకంగా చెడగొట్టించడానికి కలిపురుషుడు నానా రకాలుగా చెబుతూ ఉంటాడు. ఓంకార సంసారం చేసేవాళ్ళు చేయకూడదండి, ఫ్యామిలీ పీపుల్ చేయకూడదు అన్నాడు ఆయన. నానా చెత్త రిమార్క్స్ వింటూ ఉంటాం, తినకండి. మంచి పని చెడ్డ పని చేయకూడదని చెప్పాలి, కానీ ఓంకారం చేయకూడదు ఏమిటండి తప్పుడు కూడా అని చెప్పేది. ఫ్యామిలీ పీపుల్ చేస్తే ఏమవుతుందంటే వంశక్ష ఏమవుతుంది. అయితే అసలు ఎందుకు చెప్పారు ఋషులు తనేవాళ్ళు లేక అటు చేయకూడదుట, బ్రహ్మచారి అంతకంటే చేయకూడదుట, మరి వానప్రస్థుడు వానస్థుడుగా చేయకూడదుట, ఏదో ఇట్లాగా ఏడుదిరి సన్యాసి ఒక్కడు చేయాలి పరమహంస ఓం అని వాడు అనాలి. ఎందుకంటే అందరూ కలిసిపోతున్నాడు కనుక అదేనా భయం వేసి ఆ చిట్ట చివరి 5 నిమిషాల్లో అందాలి అండి ఈ మధ్యలో ఎందుకో. ఎందుకంటే కలి అనేటువంటిది ఎన్ని రకాలుగా మన ప్రభావం మన మీద ప్రభావం చేసి మంచి పనులు మనిపిస్తుంది. పెద్దల రూపంలోనే చెప్పిస్తూ ఉంటుంది, నాయన పెళ్ళం పిల్లలు ఉన్నవాళ్ళు ఓంకారం చేయకండి. పెద్దవాడు చెబుతున్నాడు తప్పనట్టు అనుకుంటాం, వాడు ఎవడో డాక్టర్ చెబుతూ ఉంటే పెళ్లి ముహూర్తం ఉన్నది ఎలాగండి నెల దగ్గరికి వచ్చిందంటే పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్ వేసుకోమని వాడు చెబితే రైట్ అనుకోము, డాక్టర్ చెబితే పెద్దవాళ్ళే వెధ పనులు చేయమని చెబితే రైట్ అనుకో తప్పనట్టు అనుకుంటాం. అట్లాగే ఇవన్నీ ఇవన్నీ కూడాను కనుక ప్రపంచంలో ఎవడైనా సరే ధరించడానికి ఈశ్వర ప్రణిధానం కోసం ఇవ్వబడ్డటువంటిది ఓంకారము. కనుక దానివల్ల ఏమొస్తుంది 45వ సూత్రం సమాధి ఈశ్వర ప్రణిధానాత్. ఈశ్వర ప్రణిధానాత్ అంటే ఈశ్వర ప్రణిధానము వలన, అంటే అది మీలో స్థిరపడుట వలన ఏం జరుగుతుంది? సమాధి సమాధి స్థితి కలుగును. సమాధి స్థితి అనగా ఇటు పైన చెప్పబడబోతున్నది తొందర మనం పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. రోజు కూడాను ఎంతసేపు ఉచ్చరించగలమో అంతసేపు ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తున్నటువంటి శబ్దాన్ని వింటూ చెవులతో, అది లేకపోతే ఎన్ని మాటలు ఉచ్చరించినా పిండి మరకు మనకు ఏమీ తేడా ఉండదు. వింటూ ఆ లోపల నుంచి మన చేత ఎవరు ఉచ్చరింపజేయుచున్నవాడు అనే ప్రశ్న వేసుకుంటూ జరిగినప్పుడు ఉచ్చరిస్తున్నవాడు ఉచ్చరింపజేస్తున్నవాడు ఉచ్చారణ మూడును కూడా ఒకటి అవుతాయి. అది అయినప్పుడు తెలియవలసిందే కానీ ఒకడికొకడు చెప్పేటువంటిది కాదు. దాని పేరు సమాధి అనేటువంటి స్థితి చెప్తారు. దీనినే మొట్టమొదట మనకి కొంచెం కాకపోతే కొంచెమైనా తెలియటానికి చిత్తవృత్తి నిరోధము లేదా స్వరూప అనుసంధానము అప్పుడు వచ్చేదాన్ని సమాధి అంటారు. అయితే బయట ప్రపంచం కనిపిస్తుందా? మనకి సమాధి లేకపోతేనే పంచేంద్రియాలు పనిచేస్తూ ఇన్ని కనిపిస్తూ ఉంటే సమాధి వస్తే ఇవన్నీ మానేసి పాతే సూపోతే అది సమాధి ఏమవుతుందండి? అంటే సమాధి అంటే కూర్చోబెట్టి కట్టేది కాదు, వీడికి వీడు పొందేటువంటి స్థితి అటైన్మెంట్ అనేటువంటి స్థితి. అంటే చూచువాడు చూస్తూ ఉన్నటువంటి ఇంద్రియమైనటువంటి మనస్సు దాని ద్వారా చూడబడుతూ ఉన్నటువంటి పనిముట్టు అయినటువంటి నేత్రేంద్రియము దాని ద్వారా చూడబడుతున్నటువంటి దృశ్యము ఇన్నిటి యందును ఒకే అంతర్యామి భాషించిన క్షణము నుండి అది చతరకండ ఉన్నటువంటి స్థితి ఎప్పటి నుంచి అయితే మనకు వస్తుందో దాన్ని సమాధి అని అంటారు. ఇంతకుముందు చెప్పాడు కదా దృశ్యము ద్రష్ట అని, దృశ్యమునకు ద్రష్టకు భేదము నశించి దృశ్యము అనబడు అజ్ఞానము ద్రష్ట అనబడు వెలుగుతో నిండినటువంటి క్షణమును సమాధి అంటారు. అది చెప్పబోతుంది తర్వాత ఇటు పైన. అంటే ఇది గుంజ అనేది అజ్ఞానం. మనం దేంతో చేయబడ్డాము? అలాంటి అంతర్యామితో చేయబడినటువంటిది ఈ గుంజ అయినప్పుడు ఏమవుతుంది? ఇది గుంజ అనేటువంటిది ఎట్లాగూ నశించదు కానీ, ఎందుకని ఇంద్రియాలు నశించవు, మనస్సు నశించదు, బుద్ధి నశించదు, ఇందులో ఏది నశించదు కానీ
లోక వ్యవహారము నశించదు, కానీ ఇందులో ఏది సత్యం కాదు. వీటన్నింటిలో ఉన్నటువంటి అంతర్యామి ఒక్కటే సత్యమై భాసిల్లి ఇవన్నీ దాని యందు అంగములై కరిగిపోయి లీనమై ఉండిపోతాయి అది చెప్పాడు. అంటే ది ఇగ్నోరెన్స్ విచ్ వీ కాల్ ది ఎన్విరాన్మెంట్ విల్ డిసపియర్ ఇన్ ది అబ్జర్వర్, అది ఒకటి వచ్చేస్తుంది. ఇది తెలియాలి, ఈ చేంజ్ వస్తుంది, ఇది చెప్పు. కనుక ఈశ్వర ప్రణిధానం చేయటం వల్ల మాత్రమే వస్తుందని ఇదివరకు కూడా చెప్పాడు, ఇప్పుడు కూడా అదే చెబుతున్నాడు. ఇంకొక మార్గం లేదు, ఇంకొక మార్గం లేదు. ఈశ్వర ప్రణిధానానికి రెండవ మార్గం లేదు. ఓమిచ్చేత దక్షర ముద్గీతముపాస్యేత, కంఠంతో రోజు కొంతసేపు ఓం అని బయటకు వినే వినపడేటట్లుగా ఉచ్చరించి ఆ వింటూ ఉచ్చరిస్తున్నంతసేపు దానిని విని ఆ వింటున్నంతసేపు దాంట్లోంచి మన చేత ఉచ్చరింపజేయుచున్నటువంటి వాడెవడు అనేటువంటి ప్రశ్న దాని ఎందు పెట్టినప్పుడు ఒకనొక మార్పు వస్తుంది. అది రోజులలో రాకపోవచ్చు, వారములలో రాకపోవచ్చు, మాసములలో రాకపోవచ్చు, సంవత్సరములలో కూడా రాకపోవచ్చు, జన్మలలో కూడా రాకపోవచ్చు. ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న ఉన్న దౌర్భాగ్యుడికి. ఆ ప్రశ్న పోయిన వాడికి మర్నాడే వస్తుంది. ఆ ప్రశ్న లోపల ఉన్నప్పుడు వాడి జన్మలున్నా పాతే సూపోతాడు, వాడు ఎన్నడు రాదు. అది అంటే ఇది ఎన్నాళ్ళు చేస్తే వస్తుంది అనే ప్రశ్న ఉన్నటువంటి వాడు అలా చేస్తూ ఉంటాడు. వాడెవడు ప్రతి సంవత్సరం పాపం యూనివర్సిటీకి అపీర్ అవుతున్నట్టు పరీక్షలు, మళ్ళీ అప్లికేషన్ తెప్పించడం, మళ్ళీ ఫోటో కట్టడం, మళ్ళీ పంపించడం, మళ్ళీ హాల్ టికెట్ వీళ్ళు పంపించడం, వాడు చేరలేదంటాం, వీడు చేరాడంట, ఇవన్నీ ఎందుకయ్యా? ఓ పాతికేళ్ళు అపీర్ అయ్యాట వాడిని పిలిచి కొంచెం సూటిగా రైలు దిగేసి పొద్దున డైరెక్ట్గా వెళ్ళి పరీక్షకు అపీర్ అయ్యి ఎన్నాళ్ళు ఉందో అవగానే సాయంత్రం పండుగకి వెళ్ళిపోనీకి ఇంకా అప్లికేషన్ ఫారం అట్లాంటిది ఏం అక్కర్లేదు, ఎగ్జామ్షన్ ఇచ్చాం. వాడు అలాగే అపీర్ అవుతున్నాడు. ఎవరు నిర్ణయం చేశారు సిండికేట్ మీటింగ్లో? యూనివర్సిటీ ఎత్తేయబోయే టైంలో చిట్ట చివరి కాన్వకేషన్లో వీడికి ఎలా అయినా సరే డిగ్రీ ఇచ్చి పంపించేయవలసింది. ఆ గతిలో ఉంటుంది ఏది. ఎన్నాళ్ళు చేయాలి అనే ప్రశ్న వేసినటువంటి వాడికి ఎన్ని జన్మలు చేసినా ఒకటే, వాడు అది మానేసేసి శుభ్రంగా వాడికి కావాల్సింది భోంచేసి హాయిగా కాలుమీ కాలేసుకుని తొంగుంటున్నాయం. టైం వేస్ట్ చేసుకుని అనవసరంగా బర్న్ చేసుకునే కన్నా వాడికి కావలసినటువంటి అక్కర్లేని పనులు ఎత్తేసి కావాల్సినవి తినదలుచుకుని తిని విందలుచుకుని విని మాట్లాడదలుచుకుని అవాకులు చెవాకులు మాట్లాడి కొట్టదలుచుకున్న వాడిని కొట్టి తిట్టదలుచుకున్న వాడిని తిట్టి హాయిగా బతికి చచ్చిపోతున్నాయో అంతకన్నా. కనుక ఈశ్వర ప్రణిధానం వల్ల వచ్చే మార్పు గమనించండి. ఈ మార్పు వస్తుంది అది వాడు చెప్పింది. సమాధి అనేటువంటి సమాధి అనగా టు రియలైజ్ దట్ దేర్ ఈజ్ నో టూ థింగ్స్ లైక్ ఎన్విరాన్మెంట్ అండ్ ది అబ్జర్వర్, రెండు కూడా ఒకే బ్యాక్గ్రౌండ్ మీద ఉన్నటువంటి రెండు బొమ్మలు అనేటువంటి సంగతి తెలియటం వస్తుంది. అది సమాధి స్థితి. తర్వాత చెప్పబోతున్నారు, ఇక్కడ ఊరికే సంగ్రహంగా మాత్రం చెప్పాం. ఇది ఈశ్వర ప్రణిధానం వలన వస్తున్నది. ఇక్కడ వరకు ఏం చెప్పాడు? యమము, నియమము, ఇటు పైన ఏం చెప్పాలి? ఆసనము. 46వ సూత్రం, స్థిర సుఖమాసనం. స్థిరమును సుఖమును కలిగించున్నది ఆసనము అనబడు. రెండు సూత్రాలు దగ్గర మనకు పేచి వస్తుంది. కొన్ని వందల మంది పతంజలి యోగ సూత్రాలకి యూరోపియన్ భాషలలో వివరణలు రాశారు. ప్రతి ఒక్కడు ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో, జర్మన్లో, ఫ్లెమిష్లో, డచ్లో, పోర్చుగీస్లో, ఒక భారతదేశంలో తప్ప అన్ని దేశాల్లోనూ చదువుకుంటారు. ఆశ్చర్యం అది. అమెరికాలో ఇంగ్లీష్లో చదువుకుంటారు. అమెరికాలో లక్షల మంది ఉన్నారు పతంజలి యోగ సూత్రాలు నోటికొచ్చు. ఎవడన్నా ఇండియా నుంచి వెడితే ఎందుకు రెండు సూత్రాల్లో జాడించడానికి ప్రయత్నం చేసి వీడికి ఏం రాదు అంటే సరే తూర్పుగా తిరిగి దండం పెట్టు ఇంటికి వెళ్ళరా ఫూల్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇండియన్ కదా అని అడిగితే అడుగుతారు ముందు ఇలాంటిది. అలాంటి పరిస్థితిలో అనువాదాలు జరిగినటువంటి ప్రతీది కూడాను
రెండు సూత్రాల దగ్గర చికాకు వచ్చింది. అంటే నేను మొట్టమొదటిగా పాఠం చెప్పడానికి జెనీవాలో ప్రారంభించినప్పుడు 1972 రెండు సూత్రాల దగ్గర అందరు లేచారు. మొట్టమొదటి సూత్రం ఒకటి, ఏది? అధ యోగానుశాసనం. అంటే ఇటు పైన యోగము యొక్క అనుశాసనం చెప్పబడును. అనుశాసనం అంటే డిస్కోర్స్ అని అనువాదం చేశారు. కాదు మహాప్రభో, అనుశాసనం అంటే ఏమిటి? శాసించుట అంటే ప్రొసీజర్ ఇవ్వడం, ఇన్స్ట్రక్షన్స్ కానీ డిస్కోర్స్ కాదు, ఫిలాసఫీ కాదు. చిలక పలుకులు గౌ, ఇలా చేయి, ఇలా మాను, ఇలా కూర్చో, ఇలా లే, ఇలా శ్వాస పీల్చు. ఈ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ అని అర్థం అనుశాసనం అంటే. అక్కడ ఒక చోట మొదటి సంవత్సరం ప్రతివాడితో అది కాదు ఇది, అది కాదు ఇది, అది కాదు ఇది అని చెప్పవచ్చు. రెండో సంవత్సరంలో ఒక బ్యాచ్ ఏర్పడ్డారు నా స్టూడెంట్స్. తర్వాత మూడవ సంవత్సరంలో బాగున్నది. నాలుగవ సంవత్సరం దగ్గర నుంచి ఒక స్కూల్ ఆఫ్ థాట్ మళ్ళీ ఏర్పడ్డది. ప్రాచీనులు చెప్పినటువంటి మార్గంలో పతంజలిని మళ్ళీ చెప్పుకుంటాం. ఈ సూత్రం దగ్గర మళ్ళీ రెండవ పేజీ వచ్చింది. స్థిరము సుఖము అయినటువంటిది ఆసనం. అంటే ఏ ఆసనం అన్న? పద్మాసనమా? ఏమని చెబుతున్నారు తెలిసిన? మీ ఇష్టం వచ్చిన ఆసనం, పద్మాసనమైనా సరే, సిద్ధాసనం అయినా సరే, వజ్రాసనం అయినా సరే, ఈ వేసేటువంటి ఆసనాల్లో ఏ ఆసనం అయినా సరే, అది స్థిరంగానున్ను, అంటే వేస్తే ఎన్ని గంటలైనా కదలకుండా అలాగే కూర్చునేటట్లును, సుఖంగానున్ను అంటే కాల్తిమ్మిరు మొదలైనవి పట్టకుండాను, ఇది చెబుతున్నారు. అయితే ఏ ఆసనం ఇయ్యాలో ఎందుకు చెప్పలేదండి ఈయన? అవి కానే కాదు పతంజలి చెప్పినటువంటి ఆసనం. సుఖమాసనమాత్మన, దీనికి భగవద్గీతలో మూల సూత్రం. ఆసనం దేనికండి? ఆత్మకి. శరీరం విషయం కాదు వీడు చెప్పింది ఇక్కడ. అంటే లోపల ఉన్నటువంటి కాన్షియస్నెస్ అంటాం చూడండి, ప్రజ్ఞ అని అంటాం దానికి. స్థిరం అంటే దీని మించి దాని మీదకి, దాని మించి దీని మీదకి పోకుండా ఉండేటువంటి ఒక పాయింట్ వస్తుంది ఇందాక చెప్పిన ఈశ్వర ప్రణిధానం వల్ల. దానివల్ల ఏమొస్తుంది? సుఖం. అంటే కాసేపు మనస్సు సుఖంగా ఉండి, కాసేపు ఏదో వాడి మీద వీడి మీద చికాక్గా ఉండి, అది పోయి నిరంతరం సుఖం వస్తుంది. ఈ రెండు వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే ఆసనము అనబడు స్థితి అంటారు. చూసారా? ఇది పిక్కలతో కానీ, పాదాలతో కానీ, మోకాళ్ళతో కానీ రాదు. ఇది శరీరానికి కావలసినటువంటి మనం చేయవలసిన వ్యాయామం అంతా యమము నియమంలో ఉన్నది. దాని గురించి ఎవడి శరీరాన్ని బట్టి, ఎవడి స్థితిని బట్టి, వాడి గురువు ఇచ్చినటువంటి పద్ధతిలో వాడు చేసుకోండి అని చెప్పి వదిలిపెట్టేశాడు. అంతేగాని 378 ఆసనాలు ఉన్నాయి, రోజు అవన్నీ వేయండి అని. ఇది హఠయోగ ప్రదీపికలో చెప్పినవన్నీ కూడా రోజు టిక్కు పెట్టుకోండి. వీడికి ముద్ద ఎవడన్నా పడేయాలి. యోగాభ్యాసం చేస్తున్నాడు వీడు, ప్రొఫెషన్ చేసుకుంటానికి వీల్లేదు కదా. వీడు సంపాదన ఆర్జన చేసుకుంటానికి వీల్లేదు. పొద్దున్నే సాయంత్రం దాకా పడుతుంది కదా వాడు. అందరూ హఠయోగ ప్రదీపికలో చెప్పిన ఆసనాలన్నీ వేస్తే అయ్యేటప్పటికి ఇంకో ఎవడన్నా ముద్ద పెడితే తింటూ ఉంటే వీడు చేయవచ్చునా? చేస్తే అపరిగ్రహ అన్నటువంటి ముక్క ఏమవుతుంది సార్? త్వరగా డీపీ కొట్టేస్తూ యోగాభ్యాసం చేయటానికి దమిడికి పనికిరావు. ఆ జన్మకు వదిలేసేయండి యోగాభ్యాసం. ప్రజలు డబ్బు తినేవాళ్ళం, శిష్యులు డబ్బు తినేవాళ్ళం, అంబోతుల్లాగా శిష్యుల్ని అవి ఇవి మీ దొడ్లో కాసినవి పట్టడం అనేటువంటి వాళ్ళం. వీళ్ళని గురువులు కాదు, లఘువులు. శిష్యుడి కంటే గతిలేని వాడును వాడు, వీడికేదో చేయవలసిన వాడును. వీడు గురువు ఎట్ట అవుతాడు, వాడికంటే లఘు అవుతాడు. బాగా తెలుసుకోవాలి. శిష్యుడికి ఏమన్నా ఏనాడన్నా కావాలంటే వీడు ఏదన్నా చేయగలవాడు గురువు అవుతాడు. కానీ వీడిని శిష్యుడిగా కలిగి ఉంటే బహురి సమాసంలే. రేపు హైదరాబాద్లో మనకి ఏదన్నా పని వస్తే పనికి వస్తాడు అనుకునేటువంటి తుచ్చోడు గురువు ఎట్లా అవుతాడండి? అంటే వీడికే గతి లేనివాడు వీడు వాడు వాడి వాడిని ఆశ్రయిస్తూ, అంటే ఒక పుచ్చు వ్యథవని ఆశ్రయిస్తున్నాడు, సచ్చు వ్యథవ. వీడు గురువు ఎట్లా అవుతాడు? ఎందుకంటే సర్వాంతర్యామి కదా, అందరినీ పోషిస్తుంది. ఆ మాత్రం నమ్మకం లేనటువంటి వాడు గురువు ఏంటండి? అది అలా ఉంచి మనం ఏదో మామూలుగా బతుకుదామనే, దేవుడి మీద నమ్మకం ఊరికే పుస్తకాల్లో చదువుకునేందుకు అది అలా అట్టి పెట్టి
మనం జీవించేటప్పుడు లౌక్యం ఇవన్నీ తప్పవు అని అనుకునేటువంటి త్రాష్టులం గురువులని ఎట్లా అవుతాం? నమ్ముతామో నమ్మో తెలుసుకోవాలి. నమ్మగలిగితే ఈ జన్మలో దానికి కావాల్సిన కలేజ ఉంటే నమ్మాలి, లేకపోతే తీసి అక్కడ పెట్టి శుభ్రంగా నానా అడ్డమైన పనులు చేస్తూ ఈ జీవితాన్ని భార్య పిల్లల్ని నిలబెట్టుకునేందుకోసం అడ్డంగాను నిలువుగాను రోడ్ల మీద నుంచి చేస్తూ ఉండాలి చేయవలసిన పనులన్నీ. అదే అదో పద్ధతి. మధ్యస్థం అయితే చిత్త అయిపోతాడు, అతో ఇటో వెళ్ళిపోవాలి చూడు. అంటే కూనీలు, దొంగతనాలు, తెల్ల డబ్బు, నల్ల డబ్బు, అందులోకి వెళితే శుభ్రంగా వెళ్ళిపోవాలి. ఇంకా ఈ ప్రసక్తి ఎత్తకు ఏమండి. లేదా ఇందులోకి వచ్చారంటే పర్వాలేదు, మనకి మన భార్య పిల్లలకి ఏం పర్వాలేదనే నమ్మకం వచ్చాక రండి, అక్కడ పోస్ట్ పోన్ చేయమనండి. కొన్ని లక్షల జన్మలు ఉన్నాయి కదా, ఇప్పుడేం కొంప ముడిపోయింది, రైలు వెళ్ళిపోతుందా? కనుక స్థిరము సుఖము అయినటువంటి వస్తుంది. స్థిరం అంటే ఏమిటి? స్టెబిలిటీ. మనస్సులో ఒక గంట సేపు వాడితో కూర్చుని మాట్లాడినా నీ మనస్సుని ఒకే రకమైనటువంటి స్థిర స్థితిలో వాడు ఉంచుతాడు. నువ్వు దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి ఊరికి ఆడిపోతూ ఉండొచ్చు. మనకి చికాకు మీద వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనస్సు నిలవక ఏమిటోనండి, బౌలేదు మైండ్, కూర్చొని ఆయన అంటాడు వాడు. అనేక పనులు తలపెట్టాను, ఏది అవట్లేదు. ఏమంటారు దీనికి? కూర్చో. ఇప్పుడు రెండు మాటలు కూర్చోమని మూడో మాటలు కూర్చో అనేటువంటి వాడు వాగ్బంధం అవుతుంది. ఇంక వాడు వాగడం, వాగుదాం అనుకున్నవన్నీ ఏమైపోతాయి? బుర్రలోంచి ఇలాగ మాయమైపోతాయి, కరిగిపోతాయి. చూసారా, రమణ మహర్షి దగ్గరికి కొన్ని వందల ప్రశ్నలు వేద్దామని మొనగాళ్ళు, కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళు, తోకలు తిరిగిన వాళ్ళు, గిట్టలు తిరిగిన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఓ రోజు ఉన్నారు, రెండు రోజులు ఉన్నారు, మూడు రోజులు ఉన్నారు, ఆయన చిరునవ్వు నవ్వితే ఇట్లా అంటాం, ఆయన ఉప్మా పెడితే తింటాం, ఇడ్లీ పెడితే తింటాం, చివరికి వెళ్ళరాను ఆయన అంటే స్వామి వెళ్ళొస్తానంటాం, వచ్చేయటం. రైలు ఎక్కిన తర్వాత ఈ ప్రశ్నలు వారు 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 అడగలేదు, ఇవేమిటైంది, ఇది ఏదో గమ్మత్తు గల్లంత చేశాడు, మ్యాజిక్ చేశాడు, ఆయన ఇవ్వబడేయడం. కానీ ఏం జరిగింది, అక్కడ ఉన్నంతసేపు వీడి మనస్సు లేదు, ఆయన మనస్సు ఉన్నది. చుట్టుపక్కల ఏది, చీమలు, దోమలు, పందికొక్కులు, ఎలకలు, మరి కోతి, ఆవు, వాటిలలోనే ఆయన మనస్సు ఉంటే వీడు మనిషి విధవా ఆయన, వీడికి ఎందుకు ఉండదు అక్కడికి వెడితే? ఉండేది అయిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాక ఈ ప్రశ్నలన్నీ డబ్బులు వేస్తున్నాడు, రైలు ఖర్చులు. ఇక్కడికి వెళ్ళి ఓడు లిస్ట్ రాసుకెళ్ళాడు, ఈ మాట అడుగు, ఈ దెబ్బతో ఏం చేస్తాడు అని మహర్షి. ఆ లిస్టు బయటికి తీయటం మర్చిపోయాడు. ఏదన్నా బుర్రతో కదా చేయాల్సినవి. వీడు అక్కడికి వెళ్ళాడు, వీడు బుర్ర తాంబుర్ర, ఎవడు ఏమనగాడు, తలకాయలు మార్చినా ఏం మార్చినా తన తలకాయతోనే కదా, ఇవేద పుచ్చు తలకాయ ఆయన వీడికి. అడుగుదాం ప్రశ్నలు అడుగుదాం. ఏవో అడిగాడు, ఓ ప్రశ్న అడిగాడు, నవ్వాడు. వాడికి అమ్మా సందేహం తీరిపోయినట్టు అయిపోయింది మనసులో, ఇది ప్రశ్న ఏమిటి అనిపించింది. వాడికి మళ్ళీ అడగలే, మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. అడిగితే బొరకుండప్పా, పాప అడగకూడదు, తప్పని తప్పని మహర్షి. ఇంటికి వచ్చాడు, ఫ్రెండ్స్ అడిగారు ఏమిటి సంగతి మహర్షి, ఏముంది ఏం లేదు, దూరపు గుండలు నునుకున్నారు, డబ్బులు దండగా రైలు ఛార్జీలు వేసుకుంటు. అంటే అర్థం ఇంకొక 15-20 జన్మలు ఉన్నాయి మనకు వాయిదాలు అని అర్థం. ఆ మాటకు అర్థం అది తెలుసుకోవాలి. కనుక వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకు వచ్చేటువంటిది స్థిరము సుఖం అంటే ఏమిటి, ఈ రెండును నీ మనస్సుకి నిరంతరత్వంతో మేలుకున్నంతసేపు ఎప్పుడు వస్తాయో దాని పేరు ఆసనము అని అంటారు పతంజలి లెక్కలోను, భగవద్గీత లెక్కలోను, అష్టాంగ యోగము లెక్కలోను. కనుక ఇక్కడ ఆసనం అనేటువంటి పేరుకి అర్థానికి మనకి శీర్షాసనం, సర్వాంగాసనం, హరాసనం, మత్స్యాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, మయూరాసనం, కుక్కుటాసనం మొదలైనటువంటి వాటిల్లో ఆసనం అనే మాటకు అర్థానికి ఏ విధమైన సంబంధము, ఏ కోశాన లేదు. జాగ్రత్త చేస్తాను, ఇదొకటి చెప్పేటప్పటికీ కూడా మొదటి సంవత్సరం గొల్లున ఒక్క పెట్టును లేచారు జెనీవా మొదలైనటువంటి నగరాల్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ క్లాసెస్. మీరు గొల్లు లేవండి, గీ పెట్టుకోండి, విషయం వింటే మీకు రికన్సైల్ కావు తర్వాత సూత్రాలను తెలుసుకున్నారు ఏడాది గారు.
తర్వాత టెక్స్ట్ బుక్స్ లో రాసి ఇచ్చాను, తర్వాత లెసన్స్ లో కూడా ప్రింట్ చేసి